చిన్నశంకరపేట మండల కేంద్రంలో పలు రేషన్ దుకాణాలను తహసీల్దార్ రాజేశ్వరరావు సందర్శించారు. మండలంలోని 25 రేషన్ షాపుల వద్ద రేషన్ కార్డులు లేని వారికి, అదే విధంగా పేదవారి కోసం మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి ఆదేశాల మేరకు హుండీలను ఏర్పాటు చేశారు. రేషన్ షాపుల్లో హుండీలను ఏర్పాటు చేశారా లేదా అదే విధంగా రేషన్ రికార్డులను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలో 25 రేషన్ షాపులు ఉన్నాయని, ప్రతి రేషన్ షాపు వద్ద పేదవారు సహాయార్థం ప్రత్యేక హుండీలను ఏర్పాటు చేయడం జరిగిందని, మండలంలో ఇప్పటి వరకు 25 రేషన్ షాపుల వద్ద పేదవారి కోసం రేషన్ కార్డు లేని వారి కోసం సుమారు 15 క్వింటాల 50 కిలోల బియ్యం వరకు రేషన్ కార్డు ఉన్నవారు ఇవ్వడం జరిగిందని, మొత్తం సర్కులు అయిపోయిన తర్వాత త్వరలో పేదవారిని, రేషన్ కార్డు లేని వారిని గుర్తించి వారు పస్తులు ఉండకూడదనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించినందుకు వాళ్ళకి ఇబ్బందులు పడకుండా వారికి బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్లు, గ్రామ విఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఎన్ని రోజులే? 10 రోజులే, మొన్న నిన్న ఈరోజు సార్. లేటెస్ట్ కదా బియ్యం. ఈ కరోనా నేపథ్యంలో ఈ శంకరంపేట మండలంలో 25 కంట్రోల్ షాపుల ద్వారా ప్రతి పర్సన్కు 12 కేజీల బియ్యము గత నెలలో ప్లస్ ఈ నెలలో కూడా సరఫరా ఫ్రీగా సరఫరా చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆదేశానుసార ప్రకారము ప్రతి మనిషికి 12 కేజీలు ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నాము. కొద్దిమందికి ఈ గ్రామాలలో కొద్దిమంది ఏరుబడి, కొద్దిమందికి కార్డు రాలేక రకరకాల ప్రాబ్లమ్స్తో కొందరు కార్డు లేవు కాబట్టి వాళ్ళకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం చేయాలన్న ఆలోచన కొద్దీ మా గౌరవ కలెక్టర్ గారి ఆదేశానుసారము అన్ని షాపులలో ఇలాంటి ఆహార సహాయ కోసమని ఒక డ్రమ్ము ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ప్రతి పర్సన్ ఎవరైతే ఈ కార్డు తీసుకొని బియ్యం గురించి వస్తారో వాళ్ళ ఇష్టానుసారం, వాళ్ళకి ఎంత ఇష్టం ఉంటే, ఎంత నచ్చితే, ఎంత ప్రేమ అనిపిస్తే అన్ని బియ్యం అలా పోయమని వాళ్ళకు కోరడం జరిగింది. ఆ కోరిక ప్రకారంగా చాలామంది కార్డు హోల్డర్స్ ముందుకు వచ్చి వాళ్ళకు తోచినంత 70 అనుకోండి, లేకపోతే 100 అనుకోండి, ఎంతైనా సరే అలా పోసిపోతుండ్రు. దానిలో భాగంగా ఈ రోజు వరకు ఈ మండలంలో ఉండబడే మొత్తం కలెక్షన్ 15 క్వింటాల బియ్యం రావడం జరిగింది. ఈ ఒక రోజు ఈ ఒక షాపులోనే దాదాపు 80 కేజీల బియ్యం కాబట్టి ప్రజలందరూ ముందుకు వచ్చి అందరూ కూడా తమ తమ సహాయంగా ఈ మనం ఏదైతే ఈ ఆహార సహాయ కోసం పెట్టిన డ్రమ్ ఉంటుందో దానిలో బియ్యం వేస్తే కోరుతున్నాను. ఈ ఇచ్చిన బియ్యాన్ని కూడా మనము ఎవరైతే ఉంటారో ఈ రేషన్ కార్డు లేని వాళ్ళు వాళ్ళందరూ కూడా పేదవారిని గుర్తించి వారందరికీ ఆహార భద్రత కింద వాళ్ళకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి ఎలాంటి పస్తులు లేకుండా ఉండడానికి బియ్యం సప్లై చేయడం జరుగుతుంది. కాబట్టి అందరు ముందుకు వచ్చి ఈ యొక్క మంచి అవకాశాన్ని, ఈ యొక్క మంచి దాన్ని వినియోగం చేసుకుని కోరుతున్నాం.